వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రకన మెదక్ కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999 ప్రతి పౌరుడు ఓటు హక్కు కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ రాజర్శిష అన్నారు. శనివారం నర్సాపూర్లోని బీవీఆర్ఐటి కళాశాల విద్యార్థులకు ఓటర్ నమోదు కార్యక్రమ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్శిష మాట్లాడుతూ, ఈసీఐ ఆదేశాల మేరకు 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు తప్పనిసరిగా ఓటు హక్కు కలిగి ఉండాలన్నారు. ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీన ఓటరు దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు. అందరూ ఓటర్ హెల్ప్ లైన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఓటును నమోదు చేసుకోవాలన్నారు. ఈసీఐ వెబ్ ద్వారా ఓటును నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఒక నెలలో ఈపీఐసీ కార్డు వస్తుందని అన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం, వీవీప్యాట్ ప్రదర్శన, రహస్య ఓటింగ్ సరళిని విద్యార్థులకు డెమో చేసి అవగాహన కల్పించారు. భారత ఎన్నికల సంఘం సంచార ప్రసార వాహనంతో అన్ని నియోజకవర్గాలలో ప్రసారం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీఓ శ్రీనివాసులు, స్వీప్ నోడల్ రాజిరెడ్డి, ఏఈఆర్ఓలు, బీవీఆర్ఐటి కళాశాల ప్రిన్సిపల్, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. కాన్స్టిట్యూషన్ దట్ ఎవరీ పర్సన్ హు అటైన్స్ ద 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రిలీజన్, ఎథ్నిసిటీ, ఎనీ డిఫరెన్సెస్ షుడ్ నాట్ బి దేర్ వెన్ ఇట్ కమ్స్ టు ద పాయింట్ ఆఫ్ ద ఎక్సర్సైజింగ్ ఆఫ్ ద రైట్ టు వోట్. ఇఫ్ యు కంపేర్ అక్రాస్ అదర్ డెమోక్రసీస్, సో దేర్ ఆర్ మెనీ డెమోక్రసీస్. USA is a democracy, then China is also one type of democracy, our neighboring states are also practicing democracy, but the first democracy where this exercise of right to vote was initiated irrespective of any discrimination is the Indian democracy, which has been notified by the Election Commission of India. So for that statutory post I have to look after the two assembly constituencies. So in Medak district, there are two assembly constituencies. One is Medak assembly constituency, one is Narsapur assembly constituency. There are also part assembly constituencies also in our district. So there are other 4 part assembly constituencies. Like one assembly constituency is Andol, one is Narayanpet, one is Dupaka and one is Gajwel. So there are 4 part assembly constituencies also in our district. But those are looked after by other DOs. So DO Siddipet and DO Sangareddy. They also look after those assembly constituencies. Rajasri Shastra, RDO Garu, and our friend and always Rajasri Garu, and my colleagues over here who are sitting here, and most importantly, my dear students. So, very good morning to all of you. It's a pleasure moment that since you are now entering into and you have a power in your hand to elect a leader of your constituency. So this, I think, for your luck is that these elections would be coming out in this year itself. So when we registered as a voter, we got chance after 2 to 3 years to vote in. So we had, it was a long wait time for it. Vota forms teesukodaniki ee roju last date unnai kabatti meeru ee roju chesthe meeku next nela varaku kachithanga oka epic card vachestayi adi nenu meeku guarantee istunnanu. So daichesi అందరూ ఈ రోజు ఖచ్చితంగా ఎవరైతే ఓటర్ నమోదు కాలేదు మీ ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా దాంట్లో అన్ని డాక్యుమెంట్స్ ఫిల్ చేసి మీరు మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేయండి. ఇంకొకటి, ఎవరైనా ఏమైనా డౌట్ ఉంటే యూట్యూబ్ లో ఖచ్చితంగా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ మాన్యువల్ కూడా ఉంటుంది, ఏ విధంగా మనం అది ప్రాసెస్ చేయాలి, లేదు అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో కూడా ఉంటుంది. సో ఆ యాప్ ఖచ్చితంగా మీరు ఈ రోజు ఓటర్ నమోదు అందరూ చేసుకోండి, ఎందుకంటే ఈ రోజు మనం సెకండ్ ఎస్ఎస్ఆర్ సంబంధించిన ఈ రోజు లాస్ట్ డేట్ ఉంది. మళ్ళీ ఇంకొక నెల తర్వాత అంటే మీరు ఫామ్స్ ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు, కానీ ఈ రోజు మీరు అప్లై చేస్తే మీకు తొందరగా మనకి ఒక నెల లోపల మీకు ఎపిక్ కార్డ్ వచ్చేస్తాయి.